ఈ రోజు బలహీనతలను జయించడానికి నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయనకు ఒబే అయితే, నీది ఏ బలహీనత అయినా నేను చెబుతున్నా, ఏ బలహీనత అయినా నువ్వు దేన్నైతే జయించలేక పడిపోతున్నావో ప్రతిసారి, ఏ విషయంలో అయితే రాజీ పడిపోయి ప్రతిసారి అదే పాపంలో మనం మగ్గిపోతున్నాం, దేనిలో అయితే జారిపోతున్నామో ప్రతి విషయం, అది ఏదైనా మోపు చూప, అబద్ధమా, నరహత్య, మా దొంగ మాటల, దొంగతనాల, ధన వ్యామోహమా, వ్యభిచారపు ఆలోచనల, ఏదైనా నీ బలహీనత నువ్వు జయించాలంటే నేను చెబుతున్నా, అది ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా దేవుని మాటకు ఒబే అయిపోవడం నేర్చుకుంటే నేను చెబుతున్నా ఖచ్చితంగా జయించగలం. ఆయన మాటను నమ్మి ఆయనని రక్షకునిగా అంగీకరించిన మనం నిజముగా ఆయనే నా మీద రక్షణగా ఉన్నాడని మనం అంగీకరిస్తే, రక్షకుడని మనం అంగీకరించం తప్ప ఆయనే నా కన్ని అని మనం ఎప్పుడు నమ్మలా, అందుకే పడిపోతున్నాం మనం. ఎందుకు పదే పదే అదే విషయంలో మనం జారిపోతున్నామంటే యేసుక్రీస్తు వారిని మనం పరిపూర్ణంగా నమ్మలేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా, అది కేవలం మాట ఇద్దరే ఇద్దరు వ్యక్తులకి వాడబడింది, అది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే వాడబడింది. అది ఏంటో తెలుసా, దేవుని కట అసాధ్యమైనది ఏదీ లేదట, అవునా కదా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఇలాంటి పదమే, ఇలాంటి వెరసే, ఇలాంటి మాటే ఇంకొకరికి వాడబడింది, ఎవరికో తెలుసా, ఒక విశ్వాసికి వాడబడింది. ఏమన్నా తెలుసా, నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఒకటి దేవునికి వాడబడింది అసాధ్యమైనది ఏది లేదని, రెండు ఒక విశ్వాసికి వాడబడింది ఏంటో తెలుసా, నమ్మువానికి సమస్తము సాధ్యం. అది మనం ఏమనుకుంటాం, ఇది నేను చేయలేని, ఇది అసాధ్యం అని మనం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు నువ్వు చేయగలవు, ఇది అసాధ్యం కాదు, ఇది ఇది సాధ్యమే. నువ్వు నమ్మి చూడు, నువ్వు ఎలాంటి బలహీనతనైనా జయించగలవు. నీ అధికారం, నీ ప్రవర్తన మీద అధికారం ఆయనకిచ్చు చూడు, నువ్వు దేన్నైనా జయించగలవు. నువ్వు దేంట్లోనైనా పడిపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, సరిగా విశ్వసించలేకపోవడం. మన హృదయాల్లో మన బలహీనతల్ని మనం జయించలేకపోవడానికి కారణం మన అపనమ్మకమే. దేవుడు కార్యం చేయకుండా మార్గాన్ని మూసివేసేది ఏదైనా ఉందంటే అది అపనమ్మకం. అది దేవుడి కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించాలంటే విశ్వసించి చూడాలట. ఇంకొక మాట, దేవుని శక్తి ప్రవహించాలంటే, ఒక ప్రవాహంలో మన జీవితాల్లో ప్రవహించాలి అని అంటే గనక దేవుని మార్గాన్ని తెరిచే, ఆ ప్రవాహ మార్గాన్ని తెరిచేది ఒకే ఒకటి నమ్మకం. అది నీ జీవితంలో దేవుని యొక్క సర్వాతీత శక్తి మన మీదకి, మన హృదయాల్లోనికి రావాలన్నా మార్గం తెరిచే ఒకే ఒక్క దారి, ఒకే ఒక గేట్వే ఏదైనా ఉందంటే అది విశ్వాసం. అది మన బలహీనతల్లో మనం కూరుకుపోతున్నప్పుడు, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో, మన శోధనలో, మన మన కుటుంబాల్లో జరుగుతున్న అడజడుల్లో మన వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన గనక మనకు తోడుండాలని మనం నిశ్చయించుకుంటే, ఆయనే నాకు సహాయకుడని ఆయన సహాయానికి మనం ఒబే అయిపోతే, అది ఎలాంటి కార్యమైనా నువ్వు చేయలేనిదైనా ఆయన సహాయాన్ని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడితే ఆయన్ని ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మనం జయించాల్సిన శక్తిని, మనం నిలబడాల్సిన బలాన్ని, ధైర్యాన్ని, ఆ యొక్క అనుభవాన్ని, ఆ స్వభావాన్ని అన్ని దేవుడిస్తాడు మనకి. ముందు మనం చేయాల్సింది ఏంటంటే, నేను జయించగలనన్న ఒక దృఢ నిశ్చయం మనలో కలగాలి, నేను ఉండగలనన్న ఒక తీర్మానం మనలో ఉండాలి, నేను ఎలాంటి అసాధ్యమైన కార్యాన్ని నేను చేయగలను అనుకోవాలి. అబ్రహాం అనుకున్నాడు ఆ రోజు, 100 ఏళ్ల వయసులో పిల్లలంటే ఎవరైనా పక్కపక్క నవ్వుతారు, ఆ రోజు అపనమ్మకంగా మన కనబడుతున్నా ఆయన ఎలా నమ్మాడు తెలుసా, గుడ్డిగా దేవుని నమ్మేశాడు. 100 ఏళ్ల వయసులో నాకు పిల్లలు ఏంటని మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు, కానీ ఆయన ఎలా నమ్మాడు తెలుసా, దేవుడు చెప్పాడు కదా చేద్దాం, దేవుడు చెప్పాడు కదా నిలబడదాం, దేవుడు ఇస్తానన్నప్పుడు నేను చేయడానికి నాకు బాధ ఏంటి, నేను నమ్మడానికి నాకు బాధ ఏంటి, 100 ఏళ్ల వయసు కాదు 1000 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇస్తానన్న నేను నమ్ముతానంటాడు ఆయన. అది ఆయన విశ్వాసం, ముందు నమ్మాడైనా, నమ్మాడు కాబట్టి అదే నమ్మకం ఆయనకి నీతిగా ఎంచబడింది, అదే విశ్వాసం ఆయనకి నీతిగా ఎంచబడింది. ఈరోజు విశ్వాసులకు అందరికీ తండ్రిగా కూర్చున్నాడు ఆయన,
నమ్మడి కేవలం నూరేళ్ల వయసులో పిల్లలేంటి నాకేంటి నాకు వద్దు ప్రభువా, నేను నేను నాకెలా కలుగుద్దు ప్రభువా అని అనలేదైనా. నమ్మేశాడంతే అయినా, నమ్మాడంతే, ఆయన వచ్చామంటే వెంటనే నమ్మేసి వచ్చేసాడంతే. ఇదిగో పిల్ల నీ కుమారుని ఇచ్చామంటే ఇచ్చేస్తున్నాడంతే. ఆయన ఇచ్చాడు ఆయన తీసుకుంటాడు, ఆయన ఇచ్చేమన్నప్పుడు నాకేంటి బాధ అనుకున్నాడు ఆయన. ఆయన ఒబే అయిన తత్వం, విధేయత కనపరిచిన తత్వమే ఆయన పిల్లలు కలిగేలా చేసింది. ఆ విధేయత కలిగిన స్వభావమే ఈరోజు మనందరికి విశ్వాసులుగా తండ్రిగా ఆయన నియమించడం జరిగింది. అలా ఒబే అయ్యాడు కాబట్టి ఆ రోజు గొలియాతుని దావీదు జయించగలడు. నేను ఎలా జయించగలను అనుకోలా, దేవుడు నా వెనకున్నప్పుడు, దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నప్పుడు, ఆయనే నాకు సహాయకుడుగా, రక్షణగా, వెలుగుగా, నా బలముగా, నా దుర్గము. ఎన్నో మాటలు వాడతాడైనా, ఆయన నా కేడుము, నా దుర్గము, నా డాలు, నా కత్తి అన్ని అంటాడైనా. ఎందుకో తెలుసా, అంత బలంగా నమ్మాడు ఆయన నాకు సహాయకుడు. అది ఏ విషయమైనా శత్రువులు తరుముకొస్తున్నప్పుడా ఆయనే నాకు సహాయకుడు. ఇదిగో బలహీనతలో ఆయన పాపం చేసినప్పుడా నువ్వే ప్రభువా, నువ్వే దీన్ని మాపాలన్నాడు. నా పాప క్షమాపణ ఎలా కలుగుద్దంటే నువ్వే తీర్చగలవు ప్రభువా, నీ నుండే పాప క్షమాపణ కలుగుద్దని ఆయన మీద ఆధారపడ్డాడు. ఏడ్చాడు, ఒప్పుకున్నాడు, ఇదిగో ప్రభు నేను మరలా చేయనని ఆయన ముందు కన్నీటితో ఏడ్చిన తర్వాత క్షమాపణ ఇచ్చేది ఆయనని తెలిసి ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి క్షమించబడ్డాడైనా, సాధించాడైనా. అబ్రహాము సాధించాడు, దావీదు గారు సాధించారు. ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడి దేవునికి తమ జీవితాలను అప్పగించుకుని నేను ఉండలేను, నేను చేయలేనని అనుకోలే ఎవరు, విశ్వాసులైన వారు. ప్రతి మాటకు విధేయత కనపరిచారు కాబట్టి వారి జీవితాలు బాగున్నాయి. మనకు అసాధ్యమైనది మనం అనుకుంటున్నా సరే, మనం అసాధ్యమని మనం అనుకుంటున్నా అది ఎప్పుడు సాధ్యం కాగలదంటే నేను చేయగలను, నేను ఉండగలను, దేవుడు నాకు సహాయకుడు ఉండగా నేను ఎందుకు చేయలేనన్న నమ్మకం నీకుంటే తప్ప నువ్వు నిలబడలేవు.